ఎవరికి వాళ్లే మేమే గెలుస్తామని చెప్పుకుంటుంటారు. కాకపోతే జనం మనసులో ఏముందో ఏ ఒక్కడికి తెలియదు. బేసిక్గా బారులు తీరినటువంటి ఓటర్లను చూసిన తర్వాత ప్రతి రాజకీయ పార్టీకి కూడా అర్థం కాలేదు. ఒకటి, ఎండల కారణంగా మండుటెండలలో ఎందుకని ముందే వచ్చేశారు, ఎందుకంటే ఉదయాన్నే 7 గంటలకే బారులు తీరేశారు. అది కసితో వేస్తున్నారా, ఎవరి మీద కసి, అధికార పక్షం మీద కసి మాకు అనుకూలం అన్న తెలుగుదేశం అనుకుంటుంది, తెలుగుదేశం మీద కసి మాకు అనుకూలమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది, సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు కాబట్టి ఆ కసితో ఓట్లేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది, సంక్షేమ పథకాలు అంతకంటే ఎక్కువ ఇస్తున్నామన్నటువంటి కసితో, దాంతోపాటు రాష్ట్రం మేము వస్తేనే బాగుపడుతుందని నమ్మి జనం మాకు ఓట్లేశారని తెలుగుదేశం పార్టీ కూటమి అనుకుంటుంది. బట్ అందరూ మాత్రం గుంభనంగా ఉన్నారు. అక్కడక్కడ చిన్నపాటి మాట్లాడుకుంటూ పోతూ ఉన్న, ప్రభావితం చేసే ప్రయత్నం క్యూ లైన్లలో చేస్తూ ఉన్న, ఓట్ల కోసం అయితే బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే ఎన్నికల ఘట్టంలో తొలి అంకం కాదు అసలు అంకం అన్నటువంటి దాంట్లో స్పష్టంగా ఓటర్ల మైండ్ సెట్ మాత్రం ఎవరికి అర్థం కాకుండానే సాగింది ఈ దఫా. ఎవరైనా అడిగితే ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వెర్షనే చెప్పుకొచ్చారు తప్పించి ఒరిజినల్ వెర్షన్ ఎవరు చెప్పినట్టుగా అనిపించలేదు. ఎవరు ఎటువైపు ఉంటే అటువైపే అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. దీంతో ప్రజల మనసులో ఏముందో అర్థం కాక తలపట్టుకోవడం పార్టీల వంతవుతోంది.